తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరి గ్రామంలో డిప్యూటీ తహసీల్దార్ రమాదేవి అధ్యక్షతన జన్మభూమి మన ఊరి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ముందుగా వందే మాత్రం కార్యక్రమం మొదలుపెట్టారు. అనంతరం పిల్లల నృత్యాలు అలరించాయి. ఈ సందర్భంగా చంద్రన్న సంక్రాంతి కానుకలు, రైతులకి పవర్ స్ప్రేలు, గర్భిణీ స్త్రీలకు మళ్ళా బలామూత్రం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో చేసిన పలు అభివృద్ధి పనుల్ని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో అన్నవర దేవస్థానం కార్యవర్గ సభ్యులు బ్రహ్మానందరెడ్డి, ఎంఆర్ఓ గౌరీనాయుడు, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, వ్యవసాయ శాఖ ఏడీ నాగేశ్వరరావు, ఎంఈవి విజయ కుమారి, కర్రి వెంకటరామారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆనాడు మూలారెడ్డి గారు కానీ, ఈనాడు రామకృష్ణారెడ్డి గారు కానీ మన గ్రామానికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అప్పులున్న సంగతి ఎవరికి తెలియకుండా తన మేధస్సుతో అనేక పథకాలు ఎద్దు కోసం నిర్వహిస్తాది ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్ళాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమై ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని పరిష్కరించాలి. ఆ సమస్యల్ని పరిష్కారం చేసి మరలా వివరాల్ని ప్రజలకు తెలియపరచాలనే ఒక ఉద్దేశంతో ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. 5 విడతలుగా ఈ కార్యక్రమం జరిగింది. గ్రామంలో అనేక మంది అనేక సమస్యల పట్ల ఆ రోజు వినతులవ్వడం జరిగింది. ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసి మరలా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మరి చిత్రం ఏంటంటే 6వ విడత జన్మభూమిలో ఎవరో కూడా ఈ సమస్యలు ఉన్నాయనేది ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. అంటే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యి ఇంకా సమస్యలు లేని గ్రామాలుగా, సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే పనిలో చంద్రబాబు నాయుడు గారు సఫలీకృతులైనట్టుగా మనందరం భావిస్తాం.
మన చంద్రబాబు సమస్త చెలువ కలలు విరియ కొందనెక్కి రావే కలువ చెలువ కలలు విరియ కొందనెక్కి రావే కలలో నిదో పూలు తేవే